తిరిగి స్వాగతం కనక మెడల గారు వైసీపీ బీజేపీకి రహస్య మిత్రుడు అంటే ఆ విషయాన్ని తర్వాత చర్చిద్దాం ముందుగా కాంగ్రెస్ అనేది కొత్త మిత్రుడు టీడీపీకి అన్నట్టుగా బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు ఏం చెప్తారు హలో ఏ ఆయన రమేష్ నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ అవగాహన వాళ్ళ పట్ల ఉందో లేదో కానీ గతంలో కేంద్రంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ కానీ తర్వాత కానీ కేంద్రంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఎవరు ఏ పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని వారి చరిత్రను ఆయన కొంచెం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మంచిది ఒకటి రెండు ఇవాళ కొత్త మిత్రులు కొత్త స్నేహాలు తర్వాత కర్ణాటకలో రాహుల్ గాంధీ గారిని తట్టారని చెప్తున్నారు కర్ణాటకలో ఇద్దరు అక్కడ తృణమూల కాంగ్రెస్ వచ్చింది సిపిఎం వాళ్ళు వచ్చారు వాళ్ళిద్దరు కొల్లుడయ్యారా బెంగాల్లో వాళ్ళిద్దరు ఫైటర్స్ అవును అలాగే కేరళలో కమ్యూనిస్టులు వచ్చారు కాంగ్రెస్లు వచ్చారు వాళ్ళిద్దరు కొల్లుడయ్యారా వీళ్ళేంటంటే వాళ్ళ వైఫల్యాన్ని ఆయన ఎంతసేపు చంద్రబాబు నాయుడిని తిట్టడానికి ఆయన టైం కేటాయించాడు తప్ప వైఎస్ఆర్సీపీ చేసినటువంటి తప్పిదాన్ని డైరెక్ట్గా అడుగుతున్నప్పుడు దానికి సమాధానాలు చెప్పట్లా చంద్రబాబు గారిని తిట్టడం ద్వారా మన వాళ్ళందరం పెద్దవాళ్ళం అయిపోదామని అనుకుంటున్నాం ఇవాళ వాస్తవానికి జరుగుతున్నది ఏమిటి చేస్తున్నది ఏమిటి గతంలో కాంగ్రెస్ పార్టీ సపోర్టు మీరెందుకు తీసుకున్నారు ఇంతకుముందు మీరు తీసుకున్న సందర్భాలు లేవా మీరు ఎందుకు తీసుకున్నారు మీరు అసలు మేము కాంగ్రెస్ పార్టీతో మేము వ్యతిరేకంగా కలిసి ఉన్నామని చెప్పి మీరు చెప్పిన తర్వాత ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకు మోన్న తర్వాత మీరు మీ వాజ్పేయి గారు అసలు భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు అధికారంలో స్వతంత్రంగా ఈసారి తప్ప ఇంతకుముందు ఎప్పుడు లేదు వాజ్పేయి గారు ప్రభుత్వంలో 29 మంది పార్లమెంటు సభ్యులతో మా సపోర్టుతోనే వాజ్పేయి గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు సక్సెస్ అయింది వాళ్ళు గుజరాత్లో జరిగిన తప్పును ఎత్తి చూపించిన తరువాత మేము మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు తెలుసు మాతో పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకున్నప్పుడు మేము బయటకు వచ్చి నేషనల్ ఫ్రంట్ మళ్ళీ మాతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అప్పుడు అంటే ఏమిటి ఇక్కడ మనం దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ శక్తుల పునరేకరణలో ఏ వ్యక్తుల ఏ పార్టీల ప్రాధాన్యత ఏమిటి ఆ టైంలో ప్రధాన శత్రువు ఎవరు తర్వాత శత్రువు ఎవరు అనేటటువంటిది రాజకీయ పరంగా ఆలోచించుకోవలసినటువంటి కనీస జ్ఞానం అవగాహన మనకు ఉండాలి ఏ రాజకీయ అదే చెప్తున్నానండి ఎన్డీఏకి వ్యతిరేకంగా వేసింది అనుకోవాలి ఎన్డీఏకి లేకపోతే బీజేపీకి బీజేపీ అందుకనే మీకు మొదటి చెప్తున్నాం మేము బీఆర్ భారతీయ జనతా పార్టీ ఎవరి క్యాండిడేట్ని పెట్టినా వాళ్ళు ఎవరిని సమర్థించే క్యాండిడేట్ని పెట్టినా మేము వాళ్ళకు ఓటు వేయము సిద్ధంగా లేము అని మేము చాలా స్పష్టంగా ప్రకటించాం అవతల క్యాండిడేట్ ఏ పార్టీకి చెందినవాడు అనేది మాకు అనవసరం క్యాండిడేట్ నిర్ణయించేటటువంటి నిర్ణయాత్మక శక్తిలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో లేదు అందువల్ల మేము తీసుకోగలిగిన స్టాండ్ ఏమిటంటే మేము నిర్ణయాత్మక శక్తి కానప్పుడు బీజేపీయేతర శక్తికి ఓటు వేసి బీజేపీ ఉన్నటువంటి వాళ్ళని ఓడించాలి అది ప్రధాన ఆంధ్రప్రదేశ్కి ప్రధాన శత్రు రవీంద్ర గారు చెప్పిన బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ఓటు అనేది మేము మొదటి నుంచి చెప్తున్నాం అదే విషయంలో మేము నిలబడి ఉన్నాం రెండవది మేము 4 సంవత్సరాలు వాళ్ళతో కలిసి ఉన్నాం అని చెప్పి చెప్తున్నారు కటల శ్రీనివాసరావు కూడా తెలుసు కలిసి ఉన్నటువంటి పరిస్థితి వాస్తవం దాన్ని మేము డినై చేయట్లా కలిసి ఉన్న సందర్భంలో కూడా మేము ఏ రకమైనటువంటి ఫైట్ చేశాము ఫైట్ చేసిన తరువాత దశల వారీగా మేము ఏ రకంగా ముందుకు బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత రాజీ లేని పోరాటం ఎలా చేస్తున్నాము మాకు ఇందులో దాగుడు మూతలు కానీ లాగుల నుంచి రాజకీయాలు కానీ రహస్య స్నేహాలు కానీ లేవు మేము ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా కర్ణాటకలో మేము ఓటు ఇవ్వాలి బీజేపీని ఓడించమని రవీంద్ర గారు అందువల్ల పెద్దలే నేను 2 విషయాలు ఒకటి పొత్తుకు సంబంధించి వాళ్ళు మాతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అంటున్నారు చాయిస్ వాళ్ళది కదండి చాయిస్ మీది ఆంధ్రప్రదేశ్లో మీరు ప్రధానమైన పార్టీ బీజేపీ కాదు మీరు ఎంచుకున్నారు వాళ్ళ పార్ట్నర్గా వాళ్ళు కాదు ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు ఇద్దరు కలిశారంటే ఈశ్వర్ గారు ఇద్దరికి ఆమోదయోగ్యం కాకుండా కలుస్తారా ఎక్కడన్నా ఇప్పుడు బీజేపీ అవసరం తెలుగుదేశంకి ఉందని తెలుగుదేశం అనుకుని ఉండొచ్చు తెలుగుదేశం అవసరం ఉందని బీజేపీ అనుకుని ఉండొచ్చు కాబట్టి ఇద్దరు కలిసి చేసినప్పుడు వాళ్ళు మాతో ఎందుకు పొత్తు పెట్టారు ఒకటి ఫస్ట్ పాయింట్ రెండవది ఎన్డీఏ కనీసం ఈసారి అన్నా వాళ్ళు సొంతగా బీజేపీ అధికారంలోకి రాగలిగింది
తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఒంటరిగా ఎన్నికల్లో గెలిచిన పరిస్థితి లేదు. ఇది సరే మనకు తెలిసినట్టు సత్యం. వారు చెప్పారు ఆఖరికి, నేను మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నది, నాలుగేళ్లుగా పోరాటం చేసామన్న దానిలో నిన్న గల్లా జయదేవ్ గారు అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడింది నిజం. ఏది మనం జరిగిన ఆయన ఇచ్చినట్టు స్పీచ్ ఇప్పటిదాకా 2-3% నుంచి కేంద్రం నుంచి మనకు రావాల్సిన ఏమి రాలేదన్నది నిజం. ఓకే, కానీ ఆ నిజం నాలుగేళ్ల నుంచి ఎప్పుడు ఉపయోగపడింది? నాలుగేళ్ల నుంచి మీరు దేశంలో ఏ రాష్ట్రానికి చేయనంత చేశారు, మనం అందరికన్నా ఎక్కువ సాధించామని స్వయంగా చంద్రబాబు గారి అనేక సందర్భాల్లో మాట్లాడి ప్రధానమైనటువంటి పత్రికల్లో వచ్చినాయి. అనేక సందర్భాల్లో ప్రత్యేక హోదా మాట ఇవ్వడం వేరు, ఎందుకు దండగా చేస్తాం ఇవి చేస్తామని మాట ఇవ్వడం వేరు, మాటపై నిలబడడం వేరు. అవును, మాట రూపంలో సాధించాం, వాళ్ళ దగ్గర నుంచి ఒక మాట తీసుకోగలిగాము. మన అందరికన్నా అనుభవజ్ఞులు చంద్రబాబు గారు. అవును, దాదాపు ఇప్పుడు అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పినప్పుడు నమ్మటానికి సంబంధించి ఊరికే మాటలు కాదు, మనకి సినిమా కాదండి, నమ్మకాలు ఆత్మీయత అనుబంధం ఈ భాషలో మాట్లాడుకోవడానికి. ఇది రాజకీయం, ప్రభుత్వాలండి. ఒక ఫ్లో ఆఫ్, రవీంద్ర గారికి తెలుసు, ఆయన బోల్డ్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఫ్లో ఉంటుంది. ఏ సంవత్సరం ఇదిగో ఫస్ట్ ఇయర్ ఇంత రాకపోతే, మనకి రావాల్సింది 100 ఉంటే ఫస్ట్ ఇయర్ మాక్సిమం రాకపోతే, కొత్తగా వచ్చినప్పుడు 2 సంవత్సరాలకు ఎంత వస్తుంది, 4 ఏళ్ళలో కలిపి 2%, 3% అన్న దగ్గర ఉంటే మీరు వాళ్ళు ఏమి హామీలు ఇచ్చిన, మీరు ఎట్లా సర్టిఫై చేశారు, ఎట్లా సన్మానాలు చేశారు, ఎట్లా శాసనసభలో తీర్మానాలు చేశారు, అద్భుతంగా చేశారని ధన్యవాదాలు. తీర్మానాలు పట్టించారనేది అర్థమవుతుంది కదా క్లియర్ గా. వీళ్ళందరూ చేయించేంత దూరం తీసుకెళ్లి తప్పుదారి పట్టించారనేది క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఈశ్వర్ గారు అందరూ కలిసి జనాన్ని తప్పుతో జనం నేర్చుకుంటారు. ఈశ్వర్ గారు, కనక మెడల్ గారు, ఇక్కడ శ్రీనివాసరావు గారికి ఒకటి చెప్పదలుచుకున్నానండి. చెప్పండి ఈశ్వర్ గారు. చెప్పండి చెప్పండి. శ్రీనివాసరావు గారు చెప్తున్న విషయంలో, ఆయన చెప్పినటువంటి విషయంలో భారత ప్రధానమంత్రి సభలో ఏమంటే మీరు వాళ్ళు గమనిస్తున్నారు, 2016-2017 వరకు, 2014 వరకు కూడా మేము ప్రత్యేక హోదా ఇస్తామనే చెప్పారు వాళ్ళు. అది 2016 సెప్టెంబర్కి వచ్చిన తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ ముందుకు తీసుకువచ్చినప్పుడు మేము ఆల్టర్నేటివ్ ప్యాకేజ్ ఇస్తాము, దానికి పేరు మార్పు తప్ప మిగతాకి దానికి సంబంధించిన ఇస్తామని చెప్పి రవీంద్ర గారితో ఇదే ఫస్ట్ తీసుకురమ్మని చెప్పి అనేక సందర్భాల్లో రవీంద్ర గారు మనం మాట్లాడుకుంటాం. మీతో కూర్చోవడం మొదటిసారి కానీ నేను అనేక సందర్భాల్లో ప్రత్యేక హోదా దండగా ఆ వచ్చిన రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదని మీరు అన్నారా లేదా? మీరు కేవలం చంద్రబాబు గారు 4 ఏళ్ళు అంటే బడ్జెట్ పెడితే మేము బడ్జెట్ లో మేము అటెండ్ జరిగింది మేమే మొదటిసారి. రవీంద్ర గారు నేను ప్రశ్న అడుగుతా ఉన్నా, ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుకున్నాయి, ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి చెందకుండా పోయినాయని స్వయంగా మీ నాయకులంతా డేటా పట్టుకొచ్చి జనం ముందు పెట్టారు. కమ్మల్ని మళ్ళీ ప్రత్యేక హోదా అంటా ఉన్నారు అంటే మీరు ఏం కన్వే చేయదలుచుకున్నారు? నేను అనేది వయస్ వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మీకేదో చెప్పారు, ఆ ఉద్యమం జరుగుతున్న నాళ్ళు ఎవరు దానికి మద్దతుగా మీరు మాట్లాడలా, కనీసం మీరు పొత్తులో ఉన్నారు, మీరు చేయకపోయినా చేసేవాళ్ళని మాట్లాడినివ్వాలా, ఉద్యమాలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు అయిపోయింది ఫస్ట్ పాయింట్. రెండోది ప్రత్యేక హోదా దండగా దానికన్నా ప్యాకేజ్ గొప్పదన్నారు, కనీసం దారికి నిలబడ్డా కూడా మా పట్ల సంతోషించేవాళ్ళు. ఎస్, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ప్రత్యేక హోదా కంటే ప్యాకేజ్ కరెక్ట్, ఇవాళ మళ్ళా ప్రత్యేక హోదానే కరెక్ట్ ప్యాకేజ్ కాదని చెప్తున్నారు. అంటే ప్యాకేజీలో ఈ రోజు మనం పేపర్ లో కూడా చూడొచ్చు, ఈవెన్ ఒక నిమిషం, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి 3 ఏళ్లలో 11,450 కోట్లు అదనపు భారం పడింది. వాళ్ళు 90% ఇస్తామని చెప్పింది, ఎలా చెప్పారంటున్నాను, అది ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇవ్వకపోతే ప్యాకేజ్ లో చాలా క్లియర్ గా చెప్పారు. ప్యాకేజ్ లో ఏముంటది చాలా క్లియర్ గా ఉంటుంది, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, ఈఏపీలు ఉంటాయి, పారిశ్రామిక రాయితీలు ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు ఇస్తామని చెప్పారు. ఈ మాటలు చెప్పి చేయకపోతే ఏం చేయాలి? అవి చేయించుకోకుండా ముందే అది లేదు ఇది లేదు, మీరు చెప్పేది కరెక్ట్. గమనించాల్సిన విషయం ఏంటంటే, శ్రీనివాసరావు గారు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు ప్రధానమంత్రి కూడా ఈయన కూడా మాట తప్పుతాడు అమలు చేయడం అని చెప్పేసి మనం భావిస్తామండి? ఏ రోజు కూడా ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీలు ఆయన మాట తప్పుతాడు బాధిస్తాడని, మేము ప్రధానమంత్రి సభలో ఇచ్చినటువంటి హామీని కూడా ఆయన కూడా ఈయన మాట తప్పుతాడని భావిస్తామా? మనం భావించ తర్వాత ఆచరణలో ఎటువంటి చూపిస్తే 4వ బడ్జెట్లో ఏమీ లేకుండా ఉంటే, మొదటిసారి విమర్శించింది సభలో వాళ్ళతో ఉన్నా కూడా విమర్శించింది మేమే, తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత రాజీలేని పోరాటం చేస్తున్నాం. 4 ఏళ్ళు ఏం చూస్తారు, 4 ఏళ్ళు అందరూ కూడా ఏమండి, మొదటి రోజే మీరు ఏం చేస్తారని చొక్క పట్టుకుని ఎవరు 16 ఆగస్టు వరకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు వాళ్ళు. అవును, తర్వాత మారిన తర్వాత
పేరు మార్పు అని చెప్పిన తర్వాత మనం విస్తారం ప్రధానమంత్రి గారి మాట సూచించాం. ప్రధానమంత్రి మాట కాబట్టి నమ్మకుండా ఉంటామా? మనం నమ్మాం, అందుకనే మోసపోయాం, అందుకనే భారతీయ జనతా స్పష్టంగా చెప్తున్నాం ఆ విషయంలో. అందుకని భారతీయ జనతా పార్టీనే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మొట్టమొదటి ప్రధాన శత్రువు. తప్పనిసరిగా వాళ్ళకు వ్యతిరేకంగా ఏ క్యాండిడేట్ నుంచి ఉన్నా మేము ఓటేస్తామని చెప్పాం, అదే మాట మీద మేము నిలబడ్డాం. రేపొద్దున దీనికి తప్పని ఎప్పుడైతే వాళ్ళు చెప్పినటువంటి స్పెషల్ ప్యాకేజీకి చట్ట రూపం తీసుకురాలేదో మనం దానికి కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు, అందువల్ల ప్రత్యేక హోదా అని చెప్పేసి మేము అడిగాం. సందర్భంగా రెండవ కారణం ఏమిటంటే ఈశాన్య రాష్ట్రాలకు వాటన్నిటికీ ఎవరికి ఇవ్వమని చెప్పి వాళ్ళకి ఎక్స్టెండ్ చేశారు, బెనిఫిట్స్ ఎక్స్టెండ్ చేశారు. ఏ రాష్ట్రానికి హోదా ఉండదని చెప్పి హోదా ప్రయోజనాలు కొనసాగిస్తే గానీ ఆ విషయం బయటపడలేదు. అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఈశ్వర్ గారు చెప్పండి. ఈశ్వర్ గారు, ఎస్ రమేష్ నాయుడు గారు, ఆరు వందల యాభై హామీలు ఇచ్చి నాలుగు హామీలు కూడా పరిపూర్ణంగా నెరవేర్చలేనటువంటి పార్టీ, దానికి తాలూకా నాయకులు ఇచ్చిన హామీల గురించి చర్చ జరుగుతుంది. రమేష్ రెడ్డి గారు బీజేపీ నాయకులు కూర్చున్న ప్రతి సందర్భంలో మేనిఫెస్టోలు అది పెట్టారు, ఇది పెట్టారు, ఈ హామీలు నెరవేర్చలేదు కాదు. ఇప్పుడు మన చర్చ జరుగుతోంది, రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి, ఏ పార్టీ అన్యాయం చేసింది అనే దానిపైన ఈ రోజు ఓటింగ్. రాష్ట్రానికి సంబంధించి రెండు పార్టీలు టీడీపీ వైసీపీ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాయని మీరు వారు వేసినటువంటి ప్రశ్న, ఈరోజు మాట్లాడుతున్నటువంటి కంటెంట్ వేరు. మీరు నిజంగా ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల గురించి మాట్లాడతారంటే దానికి చాంతాడంత నేను చదివి వినిపిస్తా, దానికి నాకేమి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించినటువంటి తీరు, అలాగే భారతీయ జనతా పార్టీ ఎవరినైతే మిత్రపక్షంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారికి చాలా ఆపత్కాల మిత్రుడు, అలాంటి మిత్రుడికి సంబంధించినటువంటి పార్టీ తరపున అభ్యర్థిని నిలబెడితే అతన్ని కాదని చెప్పి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డైరెక్ట్, మీరు కాంగ్రెస్ పార్టీ, నేను ఇంకో ప్రశ్న అడుగుతాను చెప్తారా రమేష్ నాయుడు గారు, నేను ఇంకో ప్రశ్న అడుగుతాను చెప్తారా, రాజ్యసభలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ మీరు, కాంగ్రెస్ పార్టీ మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీ, కనీసం అభ్యర్థిని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు చెప్పండి. బీజేపీ అభ్యర్థి అయితే తటస్థ పార్టీలు కూడా మీకు ఓటు వేయరు. అంతకుమించి వేరే కారణాలు ఏమన్నా ఉంటే చెప్పగలరా? అంతకుమించి వేరే కారణాలు ఏమన్నా ఉంటే చెప్పగలరా? బలహీనంగా ఉన్నా కూడా మిత్రులకు అవకాశం ఇవ్వలేదు, తను కనీసం పోటీ నిలబెట్టిన తర్వాత మిత్రుల యొక్క ఓట్లు పొందేటువంటి క్రమంలో కూడా ఆపు పార్టీని బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది, రాజ్యసభలో అత్యధికంగా మెంబర్ని కలిగి ఉంది, ఎందుకు బీజేపీ అభ్యర్థిని పెట్టుకోలేకపోయింది? కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది ధైర్యంగా. రాజకీయ పక్షానికి ఈ దేశంలో ఏమండి, ఈ దేశంలో ఏ యొక్క రాజకీయ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మీద దాని తాలూకా నాయకత్వం మీద విశ్వాసం లేదు అన్నటువంటి విషయం క్యాండిడేట్ పెట్టుకుంది వాళ్ళు గారు నావన్ను పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మీరు మీ క్యాండిడేట్ మెజారిటీ బీజేపీ రాకపోతే బీజేపీ అభ్యర్థిని ప్రధానికి అంగీకరించడానికి కూడా ఇది ఒక సంకేతం డెఫినెట్ గా. ఎందుకంటే మనకి చాలా స్పష్టంగా బీజేపీలో అంతర్గత కుమ్ములాట్లు ఒకటైతే ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా అంత హ్యాపీగా లేవు అన్న సంగతి బీజేపీ అభ్యర్థిని నిలబెడితే ఓట్లు పడవని భయమేమైనా ఉందా? దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అనైతికత లేకంటే వాళ్ళ మధ్య ఉన్న లేనటువంటి సఖ్యత ఏదైతే ఉందో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి 2024లో కూడా మా యొక్క విజయ దరహాసాన్ని ఎవరు ఆపలేరు, ఇది వాస్తవం. ఇప్పుడే పెట్టుకోపోయారా బీజేపీ అభ్యర్థిని? ఉదాహరణ ఏదో అది కాదు రమేష్ రెడ్డి గారు, అంత అంత ధీమా ఉన్న వాళ్ళు ఇప్పుడే బీజేపీ అభ్యర్థి పెట్టుకోవచ్చు కదా? మిత్రులను కలుపుకొని పోలేదని మీరే అంటారు. నితీష్ కుమార్ గారు ప్రధాని కావాలని కోరుకున్నారు పాపం. నితీష్ కుమార్ గారికి రెండు సార్లు వార్తలు పెట్టారు, మీరు ఒకసారి కాదు. రమేష్ గారు నాతో మీరు రెండు సార్లు నితీష్ కుమార్ గారు భారత ప్రధాని కావాలని ఆశపడ్డారు. అకాలీ దళం సరిగ్గా మీరు ఏమండి, నితీష్ కుమార్ గారు ఎన్డీఏ ప్రధాన అభ్యర్థిగా అకాలీ దళను శివసేనను తెలుగుదేశం పార్టీని కలుపుకోలేకపోతున్నారని చెప్పి ఈ రోజు మేము కలుపుకొని ఒక త్యాగం చేస్తే
దాన్ని తప్పు పడుతున్నారు మీరే కటారి గారు, ఎలా చెప్పాలి? మీ మిత్రపక్షాలు మీకు దూరం అవుతున్నారు అన్నావు అంతే. మీ అభ్యర్థిని పెడితే ఓటేయట్లేదు అంటే వాళ్ళు దూరం కావట్లేదు అని అర్థమా? అకాలీ దళం ఏం చెప్పింది? అకాలీ దళం ఏం చెప్పింది మీకు? అదిగా సార్, అకాలీ దళం ఏం చెప్పింది? మేము మద్దతు ఇవ్వమని చెప్పారు స్పష్టంగా. శివసేన ఏం చెప్పింది? చిన్న చిన్న పొరపచ్చాలు వస్తాయి. ప్రజలు ఏం చెప్పారు? 5 సంవత్సరాలకు సంబంధించిన మ్యాండేటరీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు త్యాగం చేసినట్టే 2019లో మెజారిటీ బీజేపీకి రాకపోతే ప్రధాని పదవిని కూడా త్యాగం చేయాల్సి వస్తుంది విపక్షాలకి, అదే సంకేతం కనిపిస్తోందని అంటున్నారు. కనక మెడల గారు, బీజేపీ సొంత అభ్యర్థిని నిలబెట్టుకోలేకపోవడానికి కారణం ఏంటో నేను మీతో మాట్లాడతాను. కనక మెడల గారు, మీ దగ్గరకు వస్తాను ఒక చిన్న బ్రేక్ తర్వాత. రైట్, తిరిగి స్వాగతం. కనక మెడల గారు, రాజ్యసభలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అత్యధికంగా సభ్యుల్ని కలిగి ఉన్నటువంటి పార్టీ బీజేపీ. బీజేపీ తన సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎంపీని పోటీలో నిలపకుండా జేడీయూకి అవకాశం ఇవ్వడం, సరే అది పార్టీ నిర్ణయమే కావచ్చు, కానీ ఇందులో ఏదైనా అనుమానం ఉందా? బీజేపీ అభ్యర్థిని నిలబెడితే ఓట్లు పడవు, తటస్థ పార్టీల ఓట్లు పడవు అనేటటువంటి అనుమానము, భయం ఏదైనా బీజేపీలో ఉందని అనుకుంటున్నారా? అనుమానం కాదండి, మిత్రులందరూ ఒక్కొక్కరు వస్తాను అది చెప్తానండి. భారతీయ జనతా పార్టీ అదే, భారతీయ జనతా పార్టీ వాళ్ళ అభ్యర్థుల్ని, ఒక ఎన్డీఏలో ఉన్న పార్ట్నర్స్ని ఏదో ఒక రూపంలో భయపెట్టో బదిరించో ఏదో ఒక రూపంలో వాళ్ళని అట్లా కలిసిపెట్టి అంటిపెట్టుకుని ఉండే ప్రయత్నం చేసుకుంటున్నారు. దానిలో భాగంగానే జేడీయూకి వాళ్ళు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ, భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ నుంచి ఉంటే అసలు గెలిచేవాడే కాదు, అది వేరే విషయం. రెండోది, వాళ్ళకి త్యాగం చేసామని రమేష్ నాయుడు గారు చెబుతున్నారు. త్యాగానికి స్వార్థానికి అది కొంచెం డిమార్కేషన్ ఆయన చూడవలసిన అవసరం ఉంది. వారు రాజ్యసభలో కానీ మొత్తం ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు ఒక్కొక్కళ్ళు బయటికి వెళ్ళి విమర్శిస్తున్న సందర్భాలు మనం డైరెక్ట్గా చూసాం. శివసేన వాళ్ళు డైరెక్ట్గా విమర్శిస్తున్నారు, అకాలీదళ వాళ్ళు విమర్శిస్తున్నారు. మొన్న జరిగిన పిఏసీ ఎన్నికల్లో మా సీఎం రమేష్ గారికి విపరీతమైనటువంటి ఓట్లు వచ్చినాయి. వాళ్ళు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి 69 ఓట్లే వచ్చినాయి, మా సీఎం రమేష్ గారికి దాదాపు 106 ఓట్లు వచ్చినాయి. మరి ఆ రోజున మరి అది కూడా చూడాలి కదా, మరి అట్లా అనుకుంటే అలా ఎక్కలేసుకుంటే. అది చూసిన తర్వాత కంగు తిని బీజేపీ వాళ్ళు ఎలర్ట్ అయ్యి వీళ్ళ అభ్యర్థిని పెట్టి వాళ్ళందరినీ కూడా ఎన్డీఏ పార్టనర్స్ అందరినీ కూడా బెదిరించి వాళ్ళందరినీ దగ్గరికి పెట్టి చేర్చుకుని మిగతా వాళ్ళకు కూడా అనేక రకాలుగా, మీకు తెలుసు ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం భారతీయ జనతాయేతర పార్టీలు ఉన్నటువంటి ప్రభుత్వాలపై పైన ఏ రకంగా రాజ్యాంగ సంస్థలను ప్రయోగించి వాళ్ళని దారికి తెచ్చుకున్నటువంటి వైనం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు గత 2 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నది కూడా చూసాం. అది చూసిన సందర్భాల్లో కూడా వాటన్నిటినీ బూచిలుగా చూపించి ఇవాళ రాజ్యసభలో వాళ్ళ వైస్ చైర్మన్ గెలవడానికి కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయని ప్రయత్నం లేదు, వాళ్ళు చేశారు. ఇవాళ ఏంటంటే కొంతమంది అభ్యర్థులు రాకపోవటం, సభకు రాకపోవటం, అలాగే టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి ఓటేయటం, అలాగే అకాలీదళ వాళ్ళు తర్వాత ఏఐడిఎంకే వాళ్ళందరూ ఓటేయటం, బా ఎన్డీఏలో ఉన్నటువంటి పొత్తులన్నీ కూడా బయటికి పోకుండా వాళ్ళు జాగ్రత్తలు పడి భయానో భయపెట్టు అది చేశారు. అందువల్ల ఇవాళ ఏదో గెలిచారు, ఈ గెలుపు ఏదో భారతీయ జనతా పార్టీకి 2019లో వచ్చే ఎలక్షన్లో గెలుపు అని అనుకోవడానికి కాదు. 24 దాకా వెళ్ళారు రమేష్ నాయుడు గారు, 2019లోనే ఎటువంటి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టే ప్రసక్తి లేదు. అందువల్ల ఏంటంటే దాని గురించి సింగ్ వాళ్ళు ఏదో ఓట్లు వచ్చి అన్ని గెలుస్తాయి అనుకుంటే అదంతా కల్లా, అట్లాంటి భ్రమంలో ఉండవలసిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి స్టాండ్కు అనుగుణంగా మేము మొదటి నుంచి భారతీయ జనతా పార్టీకి ఎప్పుడైతే వ్యతిరేకమని చెప్తున్నామో ఆ వ్యతిరేకత, అదే వ్యతిరేకత కర్ణాటక ఎలక్షన్లో కూడా చెప్పాం, అప్పీల్ చేశాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. అవతల క్యాండిడేట్ ఎవడనేది మాకు ముఖ్యం కాదు. ఎన్నికల్లో వీళ్ళు అరిచి గీ పెట్టినా అక్కడ తెలుగు వాళ్ళందరూ ప్రాంతాల్లో బీజేపీ కాబట్టి అది రూల్డ్ అవుట్. ఆ సబ్జెక్ట్ చెప్పుకోవడానికి బాగుంటది కానీ వాస్తవానికి చాలా దూరమైనటువంటి మాట అది, పెద్దలు గమనించాలి. తర్వాత నేను చెప్పేది ఏంటంటే, గతంలో కూడా భారతీయ జనతా పార్టీ సాంప్రదాయాన్ని మీరు కనుక గమనించినట్లయితే ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగువాడు ఒక పేద వర్గాల నుంచి వచ్చినటువంటి బాలయోగి గారిని స్పీకర్గా చేసినటువంటి ఘనత బీజేపీకి దక్కింది. అంతేకాదు
మేము ఈ దేశానికి సంబంధించిన సుశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఒక మేధావుని తన రాజకీయాలకు అతీతంగా రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర కూడా బీజేపీకే దక్కింది. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ గతంలో చేసినటువంటి విధానాల ఆధారంగానే కొత్తగా మేమేదో భయపెట్టడం కోసం దూవడం కోసం మేము ఈరోజు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. నితీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి వీళ్ళకు గతంలో ఎప్పటి నుంచో మంచి మిత్రుడైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళకు నైతికంగా మద్దతు తెలియజేయాలి. పక్కనున్నటువంటి పడరు కదా, వైసీపీ లాంటి పార్టీ మీకు సపోర్ట్ చేయొచ్చు. ఆ వ్యూహంతో వైసీపీ లాంటి పార్టీ మీకు పరోక్షంగా సహకరించి గైర్హాజరు కావచ్చు. కానీ రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి అనుకున్నప్పుడు సిద్ధాంతపరమైనటువంటి భావ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ రాజీ పడట్లేదు. మీరు నవీన్ పట్నాయక్ ను ఆదర్శంగా తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాజీ పడుతున్నారు అంటున్నా, అంశాల వారి రాజీ పడేటువంటి విధానం ఏదైతే ఉందో అది ఈ దేశానికి రాష్ట్రానికి నష్టం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అభివృద్ధి నిజంగా ఆయనకు ఒక నినాదమే అయింటే ఒక లక్ష్యం తప్పనిసరిగా బీజేపీకి సమర్థించాలి. అమాయకుడా కేసీఆర్ గారు ఎందుకు అమాయకుడా, ఎందుకు తెలుగుదేశం ఈ తెలుగుదేశం నాయకుల కన్నా కూడా భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు? కేంద్రంతో సఖ్యతగా ఉండడం కారణంగా వచ్చేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేసింది, ఆందోళన చేశారు, అనుమతులు వచ్చేదా, అన్ని నిధులు వచ్చేదా, మీరు అన్యాయం చేశారు, తెలంగాణకు అన్యాయం చేశారని కూడా టీఆర్ఎస్ ఎంపీలు ఈ రోజు లోక్సభలో మాట్లాడారు. పోలవరం ఇంత శరవేగంగా అభివృద్ధి చెందేది ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో మాట్లాడేది రమేష్ రెడ్డి గారు అసలు ఈ విధంగా ఎప్పుడన్నా ఇచ్చారు? మరి మిమ్మల్ని మీరే బయట వేసుకుంటున్నారు. ఇందాక కనకమేళ గారు చెప్పింది నిజమన్నట్టుగా ఉంది. మీరు చెప్పేది మీరు బెదిరించో భయపెట్టో చేయించుకుంటున్నారంటే మీతో పొత్తులో లేకపోతే మీ అభ్యర్థికి ఓటేయకపోతే మీరు పనులు చేయరా, అదే చెప్పదలుచుకున్నారా? మీరు అదే చెప్తున్నారు, మాతో పొత్తులో లేకపోతే పోలవరంకి ఇచ్చేవాళ్ళు. వినండి, మాకు పొత్తులో లేకపోతే వినండి సార్, వినండి, మీరు చెప్పారు చట్టం అమలు చేయలేదు మహాబావ అంటాం అంటే మాతో పొత్తులో లేకపోతే ఆ నాలుగు డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళం కాదు పోలవరంకి, లేకపోతే మాతో పొత్తులో లేకపోతే మేమేమి చేసేవాళ్ళం కాదు. కేసీఆర్ గారు చాలా తెలివిగా మాకు ఓటేసి ఏదో సాధించుకుంటున్నారని చెప్పి మీరు చెప్తున్నారు అంటే మీతో పొత్తులో లేకపోతే ఆ రాష్ట్రాలకు మీరు ఏం చేయరని చెప్పదలుచుకున్నారు మీరు, అంతే కదా? ఆ రాష్ట్రాలు దేశంలో భాగం కాదు, మీకు మద్దతు ఇస్తేనే ఆ రాష్ట్రాల అభివృద్ధి లేకపోతే లేదని మీ ఆర్గ్యుమెంట్? లాబింగ్ చేయడం ద్వారా కూడా కొన్ని సాధించవచ్చు అని చెప్తున్నా. లాబింగ్ అవసరం ఎందుకండి? మీరు చట్టంలో ఉన్నది, విభజన హామీ చట్టంలో ఉన్నది, ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి ఏమేం చేయాలో ఉన్నది, అది ఎందుకు చేయరు? కనక మేడల్ గారు అన్ని చేశాం కదా, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఏ అంశాన్ని కూడా తొందరలో దొక్కే ప్రయత్నమే చేయట్లేదు. అవసరం లేదు, సందర్భోచితంగా చేస్తూ వస్తున్నాం. రైట్, కనక మేడల్ గారు మేము ప్రధానమంత్రి మొట్టమొదటిసారి పార్లమెంట్ లో ప్రవేశించే రోజే చెప్పాడు టీమ్ స్పిరిట్ తోటి ముందుకు పోతామని, దాని తాలూకానే ముందుకు పోతున్నాం. ఆగండి, రమేష్ నాయుడు గారికి పార్లమెంట్ లో ఏం జరిగిందో పూర్తిగా అవగాహన ఉన్నట్లేదు. ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది భారతదేశంలో అంతర్భాగమా కాదా మొదటి విషయం. రెండు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిందని చెప్పేసి వాళ్ళకి కక్ష సాధింపు ధోరణితో మీరు వ్యవహరిస్తున్నారా? అది నిజం కాదా? మేము బయటకు వచ్చిన తర్వాత మీరు అన్ని ఇచ్చారు, పోలవరం పిలిచారు, అన్ని మేము కలిసి ఉండబట్టే ఇచ్చామని చెప్పి మీరు చెప్తున్నారు. దీన్ని బట్టి శ్రీనివాసరావు గారు చెప్పిందని ప్రకారం మీరు చూసుకున్నట్లయితే మీరు చెప్పే మాటల్లోనే సమాధానం ఉన్నది. చాలా స్పష్టంగా మాతో కలిసి ఉండబట్టే కేసీఆర్ అందుకనే మాతో కలిసి ఉన్నారు, ఆయన పనులు జరుగుతాయని ఆయన తెలివిగలవాడు, ఆయన పనులు జరుగుతాయని అంటున్నారు. కానీ ఈరోజు పనులు జరగలేదని టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఆందోళన చేశారు. జితేందర్ రెడ్డి గారు కూడా ఈ రోజున లోక్సభలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు మీ గురించి. మీరు అందుకని మీ ప్రయోజనాల కోసం మీరు పార్టీలను ఏ రకంగా, నేను అందుకే చెప్పింది, నేను చెప్పినటువంటి విషయం ఏమిటంటే మీ ఎన్డీఏ పక్షాలను బెదిరించి అలాగే మీకు అనుకూలంగా ఉండే పక్షాలను బెదిరించి ఇవాళ ఏదో మీకు ఎన్డీఏ ఓట్లు గెలిచారని చెప్పేసి వైస్ చైర్మన్ విషయంలో గెలిచారని చెప్పేసి విరవేయడం కరెక్ట్ కాదు. మేము ఇదే విషయం చెప్తున్నాం మీకు ఇంతకు ముందు పిఎస్సీ ఎలక్షన్లో సీఎం రమేష్ 106 ఓట్లతో అదే రాజ్యసభలో గెలిచారు. బీజేపీ క్యాండిడేట్కి వచ్చినటువంటి కదా వేసింది, టీఆర్ఎస్ వేసింది, అన్నాడీఎంకే వేసింది, అన్ని పార్టీలు వేసాయి, బీజేడీ కూడా వేసింది కదా.
ఒక బీజేపీ కదండి ఆ దెబ్బతో బెమ్మలు ఎత్తిపోయి మీరు మరి ఆ విషయం చెప్పొచ్చు కదా మీరు ఆ విషయంలో ఎందుకని మరి బీజేపీకి 69 ఓట్లే వచ్చినాయి ఈశ్వర్ గారు ఎవరిని బెదిరించాల్సినటువంటి అఘాయిత్వం భారతీయ జనతా పార్టీకి లేదు మాకు మాకు మిత్రపక్షాలను కలుపుకొని లక్ష్యమే ఏ విధంగా విజయం సాధించాలో రాజకీయ చతుర్యత మాకు బాగా తెలుసు తెలుగుదేశం పార్టీ తప్పిదం చేసింది పరిస్థితి తప్పిదం సిద్ధాంత భావజాలాన్ని కూడా పక్కా పెట్టి దానికి సమాధానం చెప్పుకోవాలి ప్రజలకు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ యొక్క సంబంధించిన కాంగ్రెస్ పార్టీని ఏమి చూసి మీరు సమర్థిస్తున్నారో అర్థం కావట్లేదు దానికి సమాధానం చెప్పాలి మీరు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రధాన శత్రువు బీజేపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సమర్థించినట్లే కాంగ్రెస్ పార్టీ విధానాలను కూడా సమర్థించినట్లే బీజేపీ వ్యతిరేకంగా ఎవరి నుంచి కూడా మేము సమర్థిస్తాం మీరు భావిస్తుండొచ్చు కాక మీరు భావించాలనుకుంటే భావించండి ప్రజలు మాత్రం మా పక్షంగా ఉన్నారు తప్పనిసరిగా ప్రజల్లో మాకు విశ్వసనీయత ఉంది నరేంద్ర మోడీ నాయకత్వాన్ని 65% సమర్థిస్తున్నారని చెప్పి అనేక రకాలైనటువంటి సర్వే చేసినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో విశ్వసనీయత కలిగినటువంటి సంస్థలు 65% నరేంద్ర మోడీ గారు సమర్థిస్తున్నారు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైనటువంటి కూటమిలో ఉండి తప్పనిసరిగా మీరు మళ్ళీ 2019 ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి రాదు మీరు చూస్తూ ఉంటారు మీ మళ్ళీ మా డిమాండ్స్ అన్నిటిని 2019 లో మా ఎలక్షన్ లో జరిగిన తర్వాత మేము ఇంతకు ముద్దే చెప్పాము సాధించుకుంటాం భారతీయ జనతా పార్టీకి గెలుపు ఓటములు ప్రామాణికం కాదు ఒకవేళ 2019లో విజయం సాధించడానికి ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఉదాహరణగా తీసుకోవచ్చు కొత్త విషయాలు అవసరం లేదు రైట్ థ్యాంక్ యూ అండి రమేష్ నాయుడు గారు చర్చలో పాల్గొన్నందుకు కనకమండల రవీంద్ర కుమార్ గారు అలాగే కటారి శ్రీనివాస్ గారు ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి